అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను అంటే బెల్లీ లైన్ ఎందుకు వస్తుంది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగృతలు తీసుకోవాలి లీనియా నిగ్రా వలన పుట్టబోయే బిడ్డ బాబా లేదా పాప నిజంగానే తెలుసుకోవచ్చా మూఢనమ్మకాలు ఏంటి వాస్తవాలు ఏంటి చూద్దాం లీనియా నిగ్రా అంటే లాటిన్ పదంలో బ్లాక్ లైన్ అని అర్థం అన్నమాట గర్భవతులకు తమ కడుపు భాగంలో ఈ యొక్క బెల్లీ లైన్ అనేది రెండవ ట్రైమిస్టర్లో అంటే 20 వారాల పైబడిన తర్వాత రావడం ప్రారంభిస్తుంది ఇది ప్యూబిక్ ఏరియా నుండి బొడ్డు వరకు కొంతమందికి బొడ్డుకు పైభాగానికి కూడా వచ్చి చేరుతుంది సాధారణంగానే ఇది మన శరీరంలో ఉంటుంది కానీ తెల్లగా ఉంటుంది దీన్ని లీనియా ఆల్బా అని అంటారు లాటిన్ లో వైట్ లేదా కలర్లెస్ అని అర్థం అన్నమాట మీరు గమనిస్తే ఇది నార్మల్ గానే సాధారణ స్త్రీ की पेल्विस नुंडी बोड्डु वरकु उंटुंदी గర్భవతులకు ఈ బెల్లీ లైన్ అనేది ఎందుకు వస్తుంది అంటే హార్మోన్ల ప్రభావం వలన గర్భవతులకు వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఇందులో ముఖ్యంగా ఎస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు రెండు కొన్ని కణాలను ఉత్పత్తి చేస్తాయి అవి ఏంటంటే మెలాసైట్స్ దీని కారణంగానే మన శరీరంలో కొన్ని భాగాలు నల్లగా మారుతాయి ఉదాహరణకు ఫేస్ మీద మచ్చలు రావడం రొమ్ము భాగం నల్లబడడం కొన్ని శరీరంలోని మచ్చలు అనేవి నల్లబడడం ప్రారంభిస్తాయి అదే విధంగానే ఈ లీనియా ఆల్బా అనే లైన్ కూడా నల్లబడి లీనియా నిగ్రాగా మారుతుంది ఈ మెలాసైట్స్ అనే కణాలు అందరి గర్భవతులకు ఒకే విధంగా ఉత్పత్తి చెందవు అందువలన కొంతమందికి ఈ లీనియర్ నిగ్రా అనేది వస్తుంది కొంతమందికి రాకుండా కూడా ఉండొచ్చు ఈ యొక్క లీనియర్ నిగ్రా రాకుండా ఉండాలి అంటే మీ యొక్క కడుపు భాగాన్ని బాగా కవర్ చేసి ఉంచాలి సూర్యరశ్మి ఎక్కువగా తగిలినా కూడా ఈ లైన్ అనేది డార్క్ అవడం ప్రారంభిస్తుంది రెండవదిగా మీరు సన్ స్క్రీన్ లోషన్ మరియు బాడీ లోషన్ అనేవి మీ యొక్క టమ్మీకి అప్లై చేయడం ముందు నుంచే ప్రారంభించాలి అంటే మొదటి ట్రైమిస్టర్లను ప్రారంభిస్తే మీకు లీనియర్ నిగ్రా అనే లైన్ అనేది ఎక్కువ డార్క్ అవకుండా కొంతవరకు అరికట్టవచ్చు మూడవదిగా మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వలన కూడా ఈ యొక్క లీనియర్ నిగ్రా అనేది రాకుండా కాపాడవచ్చు ముఖ్యంగా చూస్తే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన కూడా మన శరీరంలో కొన్ని భాగాలు నల్లబడడం ప్రారంభిస్తాయి అందుకే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం దీనితో పాటు ప్రీనేటల్ విటమిన్స్ అంటే డాక్టర్ మనకు గర్భవతుల సమయంలో ఇచ్చే ఫోలిక్ యాసిడ్ కాల్షియం విటమిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటే మీకు ఈ లీనియర్ నిగ్రా అనే లైన్ ని డార్క్ అవ్వకుండా కాపాడవచ్చు ఇప్పుడు లీనియర్ నిగ్రా గురించిన కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే మూఢనమ్మకాలు ఏంటి నిజమైన వాస్తవాలు ఏంటి తెలుసుకుందాం మొదటిగా ఏంటి అంటే లీనియర్ నిగ్రా అనేది ప్రెగ్నెన్సీ టైంలో సడన్ గా వచ్చేస్తుంది అని కొంతమంది నమ్ముతుంటారు కానీ సాధారణంగా అయితే మన కడుపులో లీనియర్ ఆల్బా అనే ఒక సన్నటి వైట్ లైన్ అనేది ఉంటుంది ఇది సరిగ్గా కనిపించదు ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని హార్మోన్ల ప్రభావం వలననే ఈ లైన్ అనేది బ్లాక్ గా మారి లీనియర్ నిగ్రాగా మారుతుంది రెండవ ముఖ్యమైన మూఢనమ్మకం ఏంటి అంటే లీనియర్ నిగ్రా యొక్క పొడవు మరియు పొజిషన్ ను బట్టి పుట్టబోయే బిడ్డ బాబా లేదా పాప అని తెలుస్తుందని నమ్ముతూ ఉంటారు అంటే మీ యొక్క బెల్లీ లైన్ అనేది ప్యూబిక్ భాగం నుండి బొడ్డు వరకు వస్తే గర్ల్ బేబీ అని బొడ్డును దాటి పొడవుగా పెరిగితే బాయ్ బేబీ అని నమ్ముతూ ఉంటారు ఇంకొక మూఢనమ్మకం ఏంటి అంటే ఎక్కువ బ్లాక్ గా ఉంది అంటే బాయ్ బేబీ అని బ్రౌన్ కలర్ లో ఉంటే గర్ల్ బేబీ అని కూడా నమ్ముతూ ఉంటారు కానీ ఇది నిజంగానే మూఢనమ్మకమే ఎందుకంటే కొంతమంది గర్భవతులకు ఈ లీనియర్ నిగ్రా అనే లైన్ లేకుండా కూడా ఉంటుంది మూడవ నమ్మకం ఏంటి అంటే ఈ లీనియర్ నిగ్రా లైన్ ని పోగొట్టడానికి మనకు ఏ క్రీమ్స్ అనేవి రాసుకోకూడదు ఎందుకంటే ఇది కడుపులోని శిశువును బాధిస్తుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు కానీ వాస్తవానికి ఈ లీనియర్ నిగ్రా లైన్ కు మరియు బేబీకి ఎలాంటి సంబంధం ఉండదు దీని వలన కడుపులోని శిశువుకు ఏ రకమైన హాని కలగదు కాబట్టి మీరు ఈ లీనియర్ నిగ్రా లైన్ పోగొట్టడానికి సన్ స్క్రీన్ లోషన్స్ బాడీ లోషన్స్ లాంటివి యూజ్ చేయొచ్చు నాలుగవ మూఢనమ్మకం ఏంటి అంటే ఈ యొక్క లీనియర్ నిగ్రా లైన్ అనేది గర్భధారణ తర్వాత కూడా అంటే డెలివరీ తర్వాత కూడా ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు వాస్తవానికి అయితే గర్భవతులకు మాత్రమే ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా విడుదలవుతుంటాయి గర్భధారణ తర్వాత ఈ హార్మోన్లు అనేవి విడుదల చెందడం తగ్గిపోతాయి దీని వలన లీనియా నిగ్రా అనే లైన్ మరల లీనియా ఆల్బాగా సాధారణ పొజిషన్ కు వచ్చేస్తుంది చూసారు కదా లీనియా నిగ్రా గురించిన పూర్తి వివరాలు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్